మరోసారి ఆత్మీయమైనటువంటి మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. ఈరోజు మన వాక్య ధ్యాన కొరకు యెషయా గ్రంథం 62:3 చదువుకుందాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటంగాను ఉండువు. మనం మన జీవితాలు దేవుని చేతిలో ఉంటే ఎంతలా ఆశీర్వదించబడతాయో ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని చేతిలో ఉంటే మన జీవితాలు అంత గొప్పగా ఏ విధంగా ఆశీర్వించబడతాయో, ఆయన ఏ రీతిలో ఆశీర్వదిస్తూ వస్తాడో మనం చూద్దాం. ఒకనొక స్థలంలో వేలంపాటు జరుగుతూ ఉంది. అనేకమైన పాత వస్తువులు అక్కడ అధికారులు వేలం వేస్తున్నారు. ఈ వేలంపాటులో ఆ వస్తువులను పాడుకోవడానికి చాలామంది వచ్చేవారు. వచ్చినటువంటి వారందరిలో వారి వారికి నచ్చిన వస్తువుని వారు వారు పాడుకుని తీసుకుంటున్నారు. సంగీత వాయిద్యాలలో పిడిల్ అనేటువంటి ఒక వాయిద్యం ఉంది, దానిని ఆ సమయం ముందు వేలం వేస్తున్నారు. తీగలు చెదిరిపోయి పాతదైపోయినటువంటి ఆ పిడిల్ని అధికారి చేత పట్టుకుని, ఈ పిడిల్ మీలో ఎవరైనా పాడుకోవచ్చు అన్నప్పుడు, పాతది తీగలు తెగిపోయి ఉన్నాయి, సరైన రీతిలో లేని ఆ పిడిల్ని ఒక వ్యక్తి 5 రూపాయలకి పాడుకున్నాడు. ఆ వేలం పాట పోటీలో మరో వ్యక్తి 10 రూపాయలకి పాడుకున్నాడు. ఈ 5-10 రూపాయలకు మించి ఎవ్వరూ పాడడం లేదు. వేలం పాటకు చేరి వచ్చిన వారందరిలో నుంచి ఒక వ్యక్తి అధికారులు ఎదురు నడుచుకుని వచ్చి తెగిపోయినటువంటి ఆ ప్యూన్, ఆ తెగిపోయినటువంటి ఆ పిడిల్ యొక్క తీగలను ఆయన సడలించి టైట్ చేసి చక్కగా దాన్ని ట్యూన్ చేసి ఒక మంచి ట్యూన్ని అతను ప్లే చేశాడు. ఎప్పుడైతే అది బాగు చేయబడి ప్లే చేయబడిందో, అధికారులు మరలా దాని వల్ల కంటిన్యూ చేశారు. ఒక వ్యక్తి 1000 రూపాయలు అన్నారు, వెంటనే మరో వ్యక్తి 2000 చెప్పాడు, మరో వ్యక్తి 5000 అన్నారు, ఇంకో వ్యక్తి 10000 అన్నారు. 10 రూపాయలకు మించి ధర ఎవ్వరూ పెట్టని వేలంపాటలో ఉన్న ఆ వాయిద్య పరికరం, ఆ సంగీత వాయిద్య పరికరం ఇప్పుడు 10,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఎలా సాధ్యం? ఏ విధంగా జరిగింది? దానిని గూర్చినటువంటి ఆ తెలిసిన సంగీత వాయిద్యకారుడు దాన్ని ప్లే చేయడం ద్వారా దాని విలువ పెరిగింది, దానికి ఘనత వచ్చింది. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది. ఆదికాండం 32:24-32 చూస్తే, యాకోబు అనేటువంటి వ్యక్తి దేవుని చేతి నీడలోకి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఇశ్రాయేలుగా మార్చబడింది. ఆ దినం నుంచి ఆశీర్వదించబడడం ప్రారంభమైనటువంటి ఆ యొక్క యాకోబు జీవితం. అదే ఆదికాండం 47:10 చూస్తే, ఐగుప్తు అధికారైన ఫరోను తను దీవించినట్లు గమనిస్తాం. దీవెన లేనివాడు అధికారిని దీవించాడు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 3:10 మనం చూస్తే, వేదనతోనూ దుఃఖంతోనూ సహోదరుల చేత తృణీకరించబడిన యెబేజు ఉన్నతంగా సహోదరులందరిలో ఘనుడుగా మారినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే అతడు తన జీవితాన్ని దేవుని చేతి నీడకు తీసుకుని వచ్చారో, దేవుడు అతని జీవితాన్ని ఉన్నతంగా ఘనంగా తెచ్చిదిద్దాడు. కీర్తనల పుస్తకం 18:16 చూస్తే, మహాశ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, శత్రుల చేతి నుంచి సురక్షితంగా దావీదును కాపాడిన విధానం మనం చూస్తాం. మన సృజించిన సృష్టికర్త, మనం ఏ దీన స్థితిలో ఉన్నామో, మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో ఆయనకు తెలుసు. ఆయన చేతిలోనికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు మన జీవితాన్ని ఉన్నతంగా విలువగా తీర్చిదిద్దుతాడు. విలువలేని పిడే వాయిద్యకారిని చేతిలో అంత ఘనమైనదిగా మార్చిపెడితే, మన సృజించిన సృష్టికర్త ఇంకెంత ఘనంగా మనం తీర్చిదిద్దగలడో మనం ఆలోచిద్దాం. ఆయన చేతిలో
భూషణ కిరీటముగాను రాజకీయ ముకుటముగాను మనం ఉండడానికై దేవుడు ఎదినమందు కృపనిచ్చి అలాగున ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.